श्री सज्जल रामकृष्ण रेड्डी गारु ఈ మధ్య ప్రముఖంగా వినపడుతున్న పేరుది అధికార పార్టీలో ముఖ్యంగా ప్రభుత్వంలో అంతటా తానై నడిపిస్తున్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతటా తానై నడిపిస్తున్న వ్యక్తి సజ్జల రామకృష్ణ రెడ్డి ఇతను రాజకీయ నాయకుడు కాదు రాజకీయ నేపథ్యం లేదు ఎవరితను మరి ఎందుకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో ముఖ్యమైన వ్యక్తిగా ప్రభుత్వంలో అంతా తానే నడిపిస్తున్నాడు పిల్లింటే ప్రభుత్వంలో పిల్లింటే ఇతనే సమాధానం చెబుతాడు ప్రభుత్వంలో కుక్కరిస్తే ఇతనే సమాధానం చెబుతాడు లేకపోతే తాడేపల్లి బంగళాలో రాజా ప్రసాదంలో ఏదైనా జరిగితే ఎలకలు కొట్టుకుంటే ఇతనే సమాధానం చెబుతాడు ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది ఏమిటి ఇతనని కొంచెం కోలంకషంగా దర్యాప్తు చేస్తే ఇతనటండి పూర్వశ్రమంలోండి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో బలాదూరుగా తిరిగేటప్పుడు అటండి రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి నీవు హైదరాబాద్ రావద్దు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తే నాకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి నువ్వు బెంగళూరులోనే ఉండు నీకు కావాల్సిన వనరులు నేను ఏర్పాటు చేస్తా అండర్లైన్ వనరులు నీకు కావాల్సిన వనరులు నేను బెంగళూరులో ఏర్పాటు చేస్తా అని ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు చెప్పేటప్పుడు ఇతను వెలుగులోకి వచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారికి వారి తండ్రి గారైన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వనరులు పంపించేటప్పుడు ఇద్దరూ కలిసి ఖర్చు పెట్టుకునేవాళ్ళట ఆ వనరులు ఎంజాయ్ చేసేవాళ్ళట వినాలి సార్ ఇది ఒక థీసిస్ ఒక రీసెర్చ్ చేసి చెబుతున్న మాటలు ఆశామాషిగా వరలరామయ్య చెప్పాడు కదా మీకు తెలుసు అది ఆ వనరులు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవారట అంటారు కదా ఆ రోజున మేమిద్దరం ఒకే మంచం ఒకే కంచం అని చెబుతుంటారు కదా ఆ బాబత అన్నమాట అటువంటి వ్యక్తి తర్వాత సాక్షి పేపర్ పెట్టిన తర్వాత సాక్షి పేపర్లో మార్కెటింగ్ అసిస్టెంట్గా ఉండేవాడట వ్యాపార లావాదేవీలు చూస్తున్నట దొంగ లెక్కలు రాయటంలో దిట్టాన్ని కూడా అనేవాళ్ళు ఐఎమ్ యట్ టు కన్ఫర్మ్ దిస్ నేను ఇంకా ఇది కన్ఫర్మ్ చేయట్లా ఏమండి వరలరామయ్య గారు నేను ఎక్కడ దొంగ లెక్కలు రాశాను చెప్పండి అంటే దొంగలెక్కడు రికార్డుల్లో ఉండవు కదా కానీ దొంగ లెక్కలు రాయటంలో దిట్ట అని నేను విన్నా నేను ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యంత ప్రాధాన్యమైన స్థానంలో కూర్చున్నాడు ఏమి స్థానం అవుతుంది పేరుకే నేను ముఖ్యమంత్రి మొత్తం మీరే నడపండి ప్రభుత్వాన్ని 25 మంది అండి మంత్రులు ఉంది ఈవెన్ మోర్ ఐ ఫీల్ ఏ తమ్ముడు మంత్రులందరి తరఫున మీరే మాట్లాడతారు పార్టీ తరఫున మీరే మాట్లాడతారు ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు వస్తే మీరే మాట్లాడతారు ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రత్యర్థులు విమర్శిస్తే మీరే మాట్లాడతారు నన్ను ఎవరైనా ప్రశ్న అడిగితే మీరే సమాధానం చెబుతారు ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరే సమాధానం చెబుతారు ముఖ్యమంత్రి గారు పాత్రికేయ సమావేశం పెట్టాలి అని పాత్రికేయులు అడిగితే మీరే పెడతారు మీరే మాట్లాడతారు
ఆ రకంగా ఈ రోజున అత్యంత ప్రాధాన్యత కలిగిన కుర్చీలో కూర్చొని సలహాదారుడుగా రూపాంతరం చెంది ప్రభుత్వానికి సలహాదారుడుగా రూపాంతరం చెంది ఈనాడు ఆయన రవి గారు ఈనాడు ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు సార్. ఆయన ఏమైనా ఒక మాట మాట్లాడుకున్నాను పాత్రికేయ సోదరులారా, యూఆర్ ఆల్ సీనియర్ అండ్ ఎన్లైటెండ్ పీపుల్. ఎక్కడ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు? దేశ విదేశీ ప్రతినిధుల ప్రశంసలు అందుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు, బిల్ క్లింటన్ లాంటి టోనీ బ్లెయిర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? దొంగలెక్కలు వ్రాశాడని చెప్పబడుతున్న బలాదూరుగా బెంగళూరులో తిరిగిన ఇతనెక్కడ? తిరగొచ్చు నేను కాదంటలేదు. ఎంతోమంది ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయంగా రూపాంతరం చెంది పెద్ద పెద్ద పదవులు అనుభవించారు, అనుభవిస్తున్నారు, నేను కాదంటలేదు. కానీ విమర్శించే ముందు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడకుండా ఎదుటి కంటిలో ఉన్న నలుసు గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు కూడా ఆర్టే చదువుకోలేదని కూడా నేను విన్నాను. నేను ఇదంతా తిరగేశాను. ఇప్పుడు మా వాళ్ళతో కూడా మా నాలెడ్జ్ సెంటర్లో కూడా చూసా, ఆయన ఏం చదివాడో తీయండిరా అన్న. ఏం లేదు, ఆయన డిగ్రీ చదివారనేది ఒక లైన్ ఉందట. ఆ డిగ్రీలో కూడా ఏమిటో సబ్జెక్ట్స్ ఏమిటో ఏమి లేదు. డిగ్రీ సరే చదివావు, డిగ్రీ చదివావు అనుకున్నాం. చంద్రబాబు గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? కొంచెమైన అని చెప్పాను కదా, బైబిల్లోనే ఉంది అది. నీ కంటిలో దూలాన్ని మరచి ఎదుటి కంటిలో నలుసు గురించి మాట్లాడుతున్నావు. ఎదుటి మనిషి అంటే చంద్రబాబు గారు. ఆయన కంటిలో నలుసు, చిన్న నలుసేదని ఉంటే దాని గురించి మాట్లాడుతున్నావు. నీ కంటిలో ఉన్న దూలాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు నీకేం అర్హత ఉంది? ఆర్ యు ఏ మినిస్టర్? ఆర్ యు ఎలక్టెడ్ మెంబర్? ఆర్ యు ఎన్ ఎమ్మెల్యే? ఎవరు ఆయన అసలు? తగుదనమని పద్దానికి గోచి పెట్టుకొని వస్తావు? ఎవరు నువ్వు అసలు? వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ? ప్రభుత్వం అంటే నువ్వా? ఏదో కూలికి కిరాయికి వచ్చిన వాడు నువ్వు? యువర్ నాట్ ఎన్ ఎలక్టెడ్ మెంబర్. ప్రజలకు నువ్వు ఎవరో తెలియదు, ప్రజలు నేను ఎన్నుకోలేదు, ప్రజలు నీకు ఓటేయలేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారండి, ప్రజలు ఓటేశారు. ఏమీ తెలియని పెద్ద మనిషి టంగుటూరు రంజయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారండి, ప్రజలు ఓటేశారు. ఇక నువ్వు ఓటేశారా? ప్రజలను కావాలని కోరుకున్నారా? ఈ ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పమని నిన్నేమన్నా ఆశించారా ప్రజలు? హూ ఆర్ యూ? వాట్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ లెవెల్? నీ తెలివితేట లెవెల్ ఏంటి? ముఖ్యమంత్రి పాప అమాయకుని చేసి ఆయనకేదో చదువు సంధ్యలు రాజకీయ అవగాహన లేదని ఒక మూలను కూర్చోబెడతావా ముఖ్యమంత్రిని? ఏదో మంచి మాట చెప్పాను సార్, మీరు ముచ్చట్లేసుకుంటే ఎట్లాగా? ముఖ్యమంత్రి అవగాహన లేదని, ఆయనకు ఆటే చదువు సంధ్యలు లేవని, రాజకీయ పరిణితి చెందినవాడు కాదని, పాత్రికేయులతో సరిగా మాట్లాడలేడని, తెలుగు సరిగా రాదని, ఇంగ్లీష్ మాట్లాడలేడని, 10 మందిలో చకచక టకటక మాట్లాడలేడని అతను ఒక మూలను కూర్చోబెడతావా రాష్ట్ర ముఖ్యమంత్రిని? రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకొని 151 సీటు అతనికి ఇస్తే నువ్వు మూలను కూర్చోబెడతావా? వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ? ఏమిటి నీ పోకరు? వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ? ఏమిటి ఆయన జుట్టు నీ దగ్గర ఏముందని అడుగుతున్నా. అంతే కదా, ఆయన పిలక ఈ చేతిలో ఉంటే తప్ప ఎందుకు అతను అట్లా ఉంటాడు? పెద్దానికి వరలరామయ్య బాగా మాట్లాడతాడండి పత్రికలో, కానీ వరలరామయ్య ఒక్కడే మాట్లాడు తెలుగుదేశంలో, బోల్డ్ మంది ఉన్నారు అక్కడ. నువ్వు ఒక్కడవేనా? నువ్వేనా పెద్దానికి? ఆటగాడు నువ్వే, కేటుగాడు నువ్వే, నాంది పలికేది నువ్వే, ప్రస్తావన చెప్పేది నువ్వే, ముగింపు నీదే. అంటే ఇంకెవరు లేరా? మంత్రులు ఎవరు పనికిరారా? ఎమ్మెల్యేలు ఎవరు పనికిరారా? అధికారులు ఎవరు అక్షర ముక్క రానివారా? నీ దొంపదే కానీ అడగట్లేదు.
మాట్లాడలేదని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అన్ని వేషాలు నువ్వే వేస్తావా? హీరో నువ్వే, హీరోయిన్ నువ్వే, కమెడియన్ నువ్వే, సపోర్ట్ యాక్టర్ నువ్వే. ఇక నువ్వు తప్ప దిక్కులేరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? తీయండి ప్రెస్ మీట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీట్లు అన్ని పెట్టారు. ఈ సజ్జల్ అనే ఒక అనామకుడు అన్ని పెట్టారు. ఆయన అనొచ్చు అంతా నువ్వే చూసుకోవా, నాదేముంది నాకేం తెలియదని, అంత మాత్రం ఎగేసుకొస్తావా నువ్వు? పెద్దానికి మాట్లాడుకొస్తావా? నువ్వెంత, నీ తెలివితేటలు ఎంత, నీ బిసాజ్ ఎంత, నీ ఇంటెలిజెన్స్ లెవెల్ ఎంత? ఎక్కడో చిన్న చిన్న లెక్కలు రాసుకునేవాడి ఖాతా కొట్లో. నువ్వు వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని నడపాలని చూస్తావా? ప్రజలు ఎన్నుకుంది నీవు నడపడానికి ఆ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు నడపాల్సింది. నువ్వు ఆ ప్రభుత్వాన్ని నడపవలసింది, మంత్రిమండలి ఆ ప్రభుత్వాన్ని నడపవలసింది. ఎవరు